విద్యార్థులందరికీ శుభవార్త. ఇప్పటిదాకా మీరు అటెండెన్స్ 65% కన్నా తక్కువ ఉంటే, సో దాని గురించి ఎలా మీరు అటెండెన్స్ ఫిలప్ చేసుకోవాలో గురించి నోటిఫికేషన్ ఒకటి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పద్ధతిలో అయితే మీరు ఖచ్చితంగా అయితే 65% అటెండెన్స్ కన్నా ఎక్కువ మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ 65% అటెండెన్స్ ఎక్కువ ఉండటం వల్ల మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయడానికి అయితే అవకాశం కల్పిస్తారు SBTET వాళ్ళు. ఇన్ కేస్ ఒకవేళ 65% కన్నా తక్కువ మీకు అటెండెన్స్ ఉంటే ఈ ప్రకారంగా చేయండి. సో 25th April 2023 నుంచి మీకు టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్స్. ఈ ఎగ్జామినేషన్స్కి మీరు అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు 65% అటెండెన్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజెస్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే పాస్ చేశారు. 65% ఆఫ్ అటెండెన్స్ ఎవరైతే లేరో వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోండి అని చెప్పారు. అది ఎప్పుడంటే జనరల్ హాలిడేస్, అంటే మీకు జనరల్ హాలిడేస్ లైక్ సండేస్ కానీ లేకపోతే ఫెస్టివల్ డేస్ కానీ, ఈ టైంలో మీకు ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఆ రోజు కూడా మీరు కాలేజ్కి ఖచ్చితంగా వెళ్ళి అక్కడైతే అటెండెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ రకంగా అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రేపు ఎగ్జామినేషన్ పేమెంట్ ఫీ కట్టే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అప్పుడే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఒకవేళ మీకు 65% అటెండెన్స్ లేని ఎడల మీకు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొనివ్వరు, ఎగ్జామ్ అయితే రాయనివ్వరు. సో మీకు ఎప్పుడైతే జనరల్ హాలిడేస్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీరైతే వెళ్ళి బయోమెట్రిక్ పద్ధతిలో అటెండెన్స్ అయితే ఇవ్వండి. దీని గురించి ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్స్ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో దీని బేస్ ప్రకారము మాన్యువల్ అటెండెన్స్ లేకపోతే సింగిల్ పంచ్ని వీటిని కన్సిడర్ చేయరు. సో మీ దగ్గర ఇన్ కేస్ కాలేజ్లో ఎక్కడైనా సింగిల్ పంచ్ కానీ లేకపోతే మాన్యువల్ అటెండెన్స్ కానీ తీసుకుంటుంటే దానిపైన ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని కన్సిడర్ చేయరు. ఖచ్చితంగా అయితే మీకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాలి. ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ SBTET బోర్డుకి డైరెక్ట్గా వెళ్తుంది. సో SBTET బోర్డు వారు దానిపైన డిసిషన్ తీసుకొని మీకు హాల్ టికెట్లు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. కాబట్టి బయోమెట్రిక్ అటెండెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 65% అటెండెన్స్ కన్నా తక్కువ ఉన్న ప్రతి ఒక్కరైతే మాత్రం ఏ హాలిడేస్ని మిస్ చేయకుండా ఖచ్చితంగా అయితే కాలేజ్కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా మీ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి మీ అటెండెన్స్ అయితే వేయించుకోండి. సో ఈ రకంగా అయితే మీరు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. సో ఆల్ ది బెస్ట్.